ఎవరా మూర్ఖుడు అన్నాడు? అది ఎవరా మూర్ఖుడు అంటున్నా మీకు. నిజంగా మీరందరూ పరిశోధనాత్మకమైన జర్నలిజం చేస్తారని నేను అనుకుంటున్నా. 2016 తర్వాత 2018 తర్వాత కేంద్ర మంత్రి అని పేరు షకావత్ జలవనరుల శాఖ మంత్రిగా పార్లమెంట్లో లోక్సభలో చెప్పిండు. ఏం చెప్పిండు? 2014కు ముందు 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ జాడలు ఉండేది, ఫ్లోరోసిస్ జాడలు ఉండేది తెలంగాణలో. 2018 తర్వాత తెలంగాణ ప్రభుత్వ పనితీరు వల్ల ఫ్లోరోసిస్ నిర్మూలించబడ్డది అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా పార్లమెంట్లో, ఒకసారి రికార్డు తీయండి. రెండోది నేను అడుగుతా ఉన్నా, మాట్లాడడానికి కొంచెం సిగ్గు ఇంగితం జ్ఞానం ఉండాలి నా బ్రదర్. నీతి ఆయోగ్ సిఫారసు చేసింది 19,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకు అని చెప్పింది ఫ్లోరోసిస్ నిర్మూలనకి. మిషన్ భగీరథకేమో 19 పైసలు ఇవ్వలేదు, కానీ ఈరోజు వాళ్ళు కొనుక్కున్న నాయకుడికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చినారు. ఇది నల్గొండ ప్రజలు చూస్తలేరా? లక్షలాది నల్గొండ బిడ్డల మీద ప్రేమ లేదు, కానీ ఒక నాయకుడిని వారి రాజకీయ లబ్ధి కోసం 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన లోబరుచుకున్నారు. ఇది నేను ఆరోపణ కాదు బ్రదర్, ఆయనే స్వయంగా చెప్పింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, మాది చిన్న కంపెనీ అండి, ఆయన వీడియో బైక్స్ ఉన్నాయి తీయండి, మాది చిన్న కంపెనీ అండి అన్నాడు. ఆయనే చెప్పాడు అప్పులు చేసి నడిపిస్తామండి, చిన్న కంపెనీ మాది అన్నాడు. మరి చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు? దాని వెనకాల ఉన్న పెద్దలు ఎవరు? ఆ గుజరాత్ రహస్యం ఏంది? గండికోట రహస్యం మాదిరి ఇప్పుడు గుజరాత్ రహస్యం. ఈ గుజరాతీ పెద్దలు ఎవరు? చిన్న చిన్న కంపెనీలకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఎట్లు వస్తున్నాయి? ఏ కారణం చేత వస్తున్నాయి? దీని వెనకాల మరోమంతా నల్గొండ ప్రజలు ఆలోచించాలి. 3 ఏళ్ళు కాంగ్రెస్లోనే ఉండి కోవట్టు రాజకీయం చేసి బీజేపీతో అంటగాగి బేరం కుదిరినాక పార్టీ మారింది కోమటి రెడ్డి. ఇది వాస్తవం కాదా? ఇద్దరు బ్రదర్స్ ఒకటన్నది వాస్తవం కాదా? ఇప్పుడు మా భిక్షమన్న చెప్పింది వాస్తవం కాదా? కాంగ్రెస్లో ఉంటాడు ఒక ఆయన, ప్రచారం చేయకుండా పారిపోతాడు, కాంగ్రెస్ ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఫోన్ చేసి మా తమ్ముడిని గెలిపేయండి అని అడుగుతాడు. కోవట్ రాజకీయం కాదా? ఈ మాట అంటే ఉలికెందుకు? వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ ఒకటై ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇదివరకు నిజామాబాద్లో ఒకటి కాలేదా? కరీంనగర్లో కాలేదా? కాబట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. మరి ఖచ్చితంగా ఈ ఉన్మాద ప్రవర్తన ఏదైతుందో బీజేపీ, దీన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇస్తే ఎక్కడదా? ఇప్పుడు కిషన్ రెడ్డి మీద నవ్వాలో ఎరవాలో తెలియదు ఆయన మాట్లాడితే. పాపం ఆయనకి ఏం తెలియదు, ఆయన ఎక్కడున్నాడు ఆయనకి ఏం తెలుసు? పాపం ఆయన నిస్సహాయ మంత్రి, మోడీ గారు లేకపోతే ఎవరైనా రాసిస్తే ఓ స్క్రిప్ట్ చదవడం తప్ప వ్యాక్సిన్ కనుక్కున్నాడు అన్నాడు మోడీ. అంతకంటే ఏం చెప్పాలి బ్రదర్? నేను ధైర్యంగా మోడీ గారు వ్యాక్సిన్ కనుక్కున్నారని ఉపన్యాసం ఇస్తున్నాడు. అవి ఎదురుమున్నలు పిచ్చోరా ఆయన పిచ్చోరా? బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా, గుజరాత్ కుమార్ ప్రధానమంత్రి 5 నెలల్లో 18 సార్లు పోయిండు, ఆడ మొత్తం కేంద్ర మంత్రులను ఓడించిండ్రు. ఎవరమైనా మొదలు పార్టీ కార్యకర్తలు, మంత్రులైనా ఎమ్మెల్యే అయినా మేము పార్టీ కార్యకర్తలు. రెండోది తెలుగులో సామెత ఉంది, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంత తిరిగి వస్తుందని. మేమేమో చేసిన పనులు చెప్తున్నాం, చూపుతున్నాం, ఇది చేసినాం, మళ్ళీ గెలిపిస్తే ఈ పని చేస్తామని చెప్తున్నాం. మరి వీళ్ళు నడగండి బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను. వాళ్ళు చేసిన పనేంది మునుగోడులో? వాళ్ళు చేసిన పనేంది ఇప్పటి వరకు? రేపు ఏం చేస్తారు చెప్పండి? ఏమీ లేదు, అన్ని బొంకుడు మాటలు. ఒక ఆయన మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి 3 వేల పెన్షన్ ఇస్తారట గెలిస్తే. హుజురాబాద్ మీద డైలాగ్ చెప్పినారు, దుబ్బాకులు ఇదే చెప్పినారు, ఇచ్చారా 3 వేల పెన్షన్? అక్కడ నీ గుజరాత్ లో ఈరోజు కూడా 750 పెన్షన్, పక్కన కర్ణాటకలో 650 పెన్షన్. సిగ్గుడు అలా మాట్లాడితే, ఈ బొంకుడు మాటలతో ప్రజల్ని వాళ్ళ చైతన్యాన్ని అవమానపరిచి లోపరుచుకుంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు బ్రదర్. మేము చేసిన పని కూడా చెప్పుకోవద్దా? నేనేమంటున్నా అంటే నో ప్రాబ్లం, మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఇదివరకే చెప్పాను, మా పార్టీ నుంచి ఎవరైనా పోతే గాచారం బాలెన్నులు పోతారని చెప్పినాం. ఆయన గ్రాచారం ఏమవుతుందో, ఆయన భవిష్యత్తు ఏమవుతుందో మీరే చూస్తారు. నేనేం ఎక్కువ అనను, ఆయన మా సోదరుడు, ఎక్కడున్నా మంచిగానే ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఆయన గాచారం అయితే బాగాలేదు. ఎందుకంటే రాజకీయంలో పెద్దలు ఎప్పుడూ చెప్పినారు హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఇదో క్లాసిక్ కేసు. ఇక తర్వాత ఏమైతే మీరు చూడండి, నాకు తొందరపడకండి. రెండవది, ఫ్లోరోసిస్ నిర్మూలించిన పార్టీగా 6 దశాబ్దాల్లో కాంగ్రెస్ బీజేపీ చేయని పని స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద దత్తాత్రేయ గారు తీసుకొని పోయి, దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకొని పోయి, అంశాల స్వామి అనే బాధితుని ఆయన టేబుల్ మీద పెట్టిండు. బీజేపీ ప్రధానమంత్రి ఎన్డీఏ ఉన్నప్పుడు ఒక పైసి ఇచ్చిండా అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ? కొన్ని 2014 తర్వాత మోడీ ఒక పైసి ఇచ్చిండా ఫ్లోరోసిస్ నిర్మూలనకు? మిషన్ భగీరథ కోసం
19,000 కోట్ల ఈమన్ నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే నీతిలేని జాతిలేని బీజేపీ నీతి జాతిలేని బీజేపీ ఇచ్చిందా ఒక పైసా మేము అదే చెప్తున్నాం వాడి ఏలకు మేము చేసినామని చెప్తాం తప్ప చేసిన పని కూడా చెప్పుకోవద్దా మేము మేము చేసినాం కాబట్టి బరాబర్ చెప్తాం శివన్నగూడెం రిజర్వాయర్ చెర్లగూడెం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం గండుమల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం చెప్తాం లక్ష్మణాపురం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం మిషన్ భగీరథ పూర్తి చేసినాం చెప్తాం రైతు బంధు ఇచ్చినాం చెప్తాం ఒక మాట బ్రదర్ మునుగోడులో ఉన్నది 240,000 ఓటర్లు అక్కడ లబ్ధిదారులు ఎంతమంది తెలుసా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 238,915 దట్ ఇస్ కేసీఆర్స్ గవర్నమెంట్ గవర్నెన్స్ టు 99.15% సంక్షేమం అభివృద్ధి ఇది కాదంటారా మొత్తం సాధికారంగా శ్వేతపత్రం ప్రచురిస్తాం కాదనే దమ్మున నేనేమంటున్నానంటే మేమేమో ఇన్ని చేసినాం అడుగుతున్నాం ఓటు నువ్వేం చేసినావు ఒక్క పని చెప్పి అడుగు ఓటు నేను ఫలానా పని చేసిన మునుగోడులో చెప్పు శాతమైతే చెప్పు అడుగు పాజిటివ్ ఎజెండా మీద ఓటు అడుగు మేము ఒక పని చేస్తే నువ్వు రెండు చేస్తా అని చెప్పు కానీ చిల్లర మల్లర మాటలు తెల్లారలేస్తే కారు కూతలు పిచ్చి కూతలు వ్యాక్సిన్ కనిపెట్టినాం ఇంకేదో చేసినాం ఇక్కడ పిచ్చి మాటలు కాకుండా ఏదైనా అర్థవంతమైన అస మంచి మాటలు చెప్తే హేతుబద్ధమైన మాటలు చెప్తే మాట్లాడు థ్యాంక్ యూ ఎందుకంటే మీడియా ఎందుకంటే మీడియా అదే బ్రదర్ తప్ప నేనే మాట్లాడినా తప్ప నేనేం అడిగినా అట్ట కాదు నేనేం అడిగినా కోమటి రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి అయ్యానికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాను ఆ పార్టీలకు రా అని చెప్పి ఏమైనా పొలవ పెట్టినా నేనేం చెప్పిన ఆయన ఫోన్ చేసి అన్న నేత కార్మికులకు మోడీ మరణ శాసనం రాసిండు 5% జిఎస్టీ వేసి మీ నడ్డీర కొట్టిండు నేతన్నలారా మాతో ఉండండి అని చెప్పిన తప్ప చేనేత మిత్ర పెట్టినామని చెప్పిన నేతన్నకు చేయూత ఇచ్చినామని చెప్పిన నేతన్నకు బీమా పెట్టినామని చెప్పిన అదే మోడీ గారు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు ఆల్ ఇండియా పవర్ లూమ్ బోర్డు రద్దు చేనేత మీద నేత మీద జిఎస్టీ ఇవన్నీ దుర్మార్గాలు చేస్తున్నాడు నేతన్నకు మరణ శాసనం రాస్తున్నాడు కాబట్టి మాతో రా అన్న నేనేమన్నా తప్పు చెప్పినా తప్పు అడిగినా అయినా ఇంకోటి మా ప్రభుత్వ పథకాలు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడికి నేను ఫోన్ చేసి అడగొచ్చు కదా బ్రదర్ మా హక్కు ఆ జగన్నాథం గారికి కూడా ప్రభుత్వ పథకాలు పోతున్నాయి ఆయన్ని ఒప్పుకున్నాడు అవును సార్ రైతు బంధు వస్తుంది అన్నాడు తప్పే ఉందండి బరాబర్ అడిగితే అవసరమైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటు ఉందో లేదా మునుగోడు లేదని ఆయన కూడా వస్తున్నది మరి రైతు బంధు ఆయన కూడా వేయాలి మాకే ఓటు లెక్కకైతే ఆడ ఉన్న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు బీమా వస్తున్నది రైతు బంధు వస్తున్నది వాళ్ళకు ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయి తాగునీరు వస్తున్నది కరెంట్ వస్తున్నది పనిచేసి ఓటు ఎందుకు అడగం బ్రదర్ బరాబర్ అడుగుతాం తప్పేముండదన్నా